क्वेश्चन नंबर टू. नेक्स्ट क्वेश्चन नंबर थ्री. क्वेश्चन नंबर थ्री एंडी एवाल्युएट इंटीग्रल रूट वन माइनस कॉस टू एक्स डीएक्स. इंटीग्रल स्क्वायर रूट ऑफ वन माइनस कॉस टू एक्स डीएक्स. सॉल्यूशन इंटीग्रल स्क्वायर रूट ऑफ वन माइनस कॉस टू एक्स डीएक्स. वन माइनस कॉस टू एक्स फॉर्मूला मन की वन माइनस कॉस टू एक्स इज इक्वल टू साइन स्क्वायर एक्स बाय टू. टू साइन स्क्वायर एक्स सॉरी टू साइन स्क्वायर एक्स. टू साइन स्क्वायर एक्स फॉर्मूला मन की दाने सब्स्टिट्यूट चेस्ते इदेमवुतुंदी टू साइन स्क्वायर एक्स डीएक्स. स्क्वायर रूट कैंसिल अयिपोयि मन की एमवुतुंदी साइन की स्क्वायर रूट कैंसिल अयिते इंटीग्रल रूट टू साइन एक्स डीएक्स. रूट टू कांस्टेंट कदा बैठ तीसुकोच्चेस्ते साइन एक्स डीएक्स. इंटीग्रल साइन एक्स एंत माइनस कॉस एक्स. सो इदेमवुतुंदी माइनस बैठक माइनस रूट टू कॉस एक्स प्लस सी. दिस इज द आंसर. नेक्स्ट एवाल्युएट सीकेंट स्क्वायर एक्स कोसेकेंट स्क्वायर एक्स डीएक्स. फोर्थ क्वेश्चन. फोर्थ क्वेश्चन इंटीग्रल सीकेंट स्क्वायर एक्स इंटू कोसेकेंट स्क्वायर एक्स डीएक्स. सॉल्यूशन इंटीग्रल सीकेंट स्क्वायर एक्स इंटू कोसेकेंट स्क्वायर एक्स इज इक्वल टू दीन एला रायचु इंटीग्रल वन बाय कॉस स्क्वायर एक्स. वन बाय कॉस स्क्वायर एक्स वन बाय कॉस स्क्वायर एक्स इंटू वन बाय साइन स्क्वायर एक्स डीएक्स किंद रायचु. అంటే ఇంటిగ్రల్ వన్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ కింద రాయొచ్చు. వన్ అని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ కింద రాయొచ్చు. ఇంకేనా దీన్ని సెపరేట్ చేసాం అనుకున్న ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. సైన్ స్క్వేర్ ఎక్స్ క్యాన్సిల్ కాస్ స్క్వేర్ ఎక్స్ క్యాన్సిల్. ఏమి మిగిలింది వన్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ వన్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ ఎంత కోసెకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు దీనికి ఇంటిగ్రల్ చేసేస్తే ఇంటిగ్రేట్ చేస్తే సీకెండ్ స్క్వేర్ ఎక్స్కి ఎంత టాన్ ఎక్స్. కోసెకెండ్ స్క్వేర్ ఎక్స్ ఎంత మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది తర్వాత ఫోర్త్ క్వశ్చన్. తర్వాత ఫిఫ్త్ది. ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటి ఇంటిగ్రల్ వన్ బై రూట్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ రూట్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ బై రూట్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సొల్యూషన్ ఇంటిగ్రల్ వన్ బై రూట్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ బై స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ వన్ బై రూట్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్కి ఎంత సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ టూ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. వన్ బై రూట్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఎంత ఉంది వన్ బై రూట్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అయితే సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్. వన్ బై రూట్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అయితే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. దిస్ ఈజ్ ద ఆన్సర్. సింగిల్ స్టెప్ ఆన్సర్. ఓకేనా. తర్వాత
dx by cos hx plus sin hx integral sixth integral cos hx plus sin hx. Okay, solution integral dx by cos hx plus sin hx is equal to cos hx minus sin hx to multiply chayani. Cos hx plus sin hx into minus the goda. Cos hx minus sin hx by cos hx plus sin hx into cos hx minus sin hx dx. इधर हम तो integral cos hx minus sin hx by cos h square x sin h square x dx. cos h square x मन hyperbolic function लो मन की minus उन्टे मध्यलो 1 आई पोंदिदि दीन वैल्यू 1 by identities cos hx minus sin hx by 1 dx 1 उन्टे direct के cos hx minus sin hx किंद रहा हैच कदा integral cos hx minus sin hx dx cos hx की integration है तो sin hx के cos hx plus c. This is the answer. This question number 6. Question number 6. That is the question number 7. Question number 7 and D. Evaluate integral sine of tan inverse x by 1 plus x square. 1 plus x square dx. ఇది మనం ఏం చేయాలి సబ్స్టిట్యూషన్ యూజ్ చేయాలి సబ్స్టిట్యూషన్ యూజ్ చేసినప్పుడు పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ ఇది ఏమవుతుంది డిఎక్స్ ఈజ్ సారీ పుట్ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టి పుట్ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టి పెట్టాం అనుకోండి ఇదేమవుతుంది 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్షియేట్ చేస్తే ఇది డిటి అవుతుంది నౌ ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇంటిగ్రల్ సై ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ టి అనుకున్నాం కాబట్టి ఇదేమవుతుంది సైన్ టి బై సైన్ టి డిటి అయిపోతుంది 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ డిటి అయిపోతుంది కాబట్టి ఇది సైన్ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ టి అనుకున్నాం 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ మొత్తం డిటి అయిపోయింది సో సైన్ టి డిటి దీని ఇంటిగ్రల్ ఏమవుతుంది మైనస్ కాస్ టి ప్లస్ సి కాస్ టి అంటే ఏమనుకున్నాం మనం ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ సో కాస్ ఆఫ్ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి దిస్ ఈజ్ ద ఆన్సర్ ఇంటిగ్రల్ సైన్ టీ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ మనం టీ అనుకున్నాం 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ డిటి అయిపోయింది సో ఇది సైన్ టీ ఇది మొత్తం డిటీలో సైన్ టీ డిటి సైన్ టీకి ఇంటిగ్రేషన్ తో మైనస్ కాస్ టీ ప్లస్ సి మైనస్ కాస్ ఆఫ్ టీ అంటే అనుకున్నాం ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ కాబట్టి మైనస్ కాస్ ఇన్వర్స్ కాస్ ఆఫ్ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ ది సెవెంత్ క్వశ్చన్